చేయాల్సిందే. మరి ఎలక్షన్లు దేనికోసం వస్తున్నాయి? గరీబుల కోసం పనిచేసిన పార్టీ. ఎన్నడన్నా చంద్రశేఖర్ రావు గారు 15 ఏళ్లలో జగదల్పూర్ చేరస్తాకి వచ్చి ఇక్కడ వైశ్య సోదరులు ఎక్కువ ఉంటారు, సెటు నీ కష్టమైంది ఏం కావాలి, హైదరాబాద్ లో ఒక పెద్ద వ్యవసాయ మార్కెట్ పెడదామా సెటు, లేకపోతే పెద్ద కూరగాయల మార్కెట్ పెడదామా అని ఎన్నడన్నా ఈ శివాజీ బొమ్మ గారికో ఈ అంబేద్కర్ బొమ్మ గారికో వచ్చింది అక్కడ కేసీఆర్. అన్నా ఈ మెడికల్ దుకాణం సార్ చూసిండా? అన్నా కేసీఆర్ చూసిరా? అన్నా నా పాండా బాబు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా సిగరెట్ పెట్టే కోసం అని వచ్చిండా కేసీఆర్? 15 ఏళ్ళు మీకు ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? ఎప్పుడైనా ఎరవడుతుందా? కనబడుతుందా ఎప్పుడైనా? ఎప్పుడైనా మనల్ని కాంగ్రెస్ కు రానిచ్చిండా? ఆ వంకాయలు ఎట్లా వండాలి, బెండకాయలు ఎట్లా వండియాలి ఎప్పుడైనా చూపెట్టిండా ఎవరికి? ఆయన మాత్రం నెత్తి మీద గుండ్రే తోపు పెట్టి తుపాకీ రావలేక గుయ్యా తిరుగుతుంటాడు. ఇది కేసీఆర్ పరిస్థితి. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఆయన మంచిగాలేదని ఈయన నెత్తిని, ఈయన అంతకంటే ఎక్కువ సోకారు అన్నాడు. ఆయన 100 బత్తాలు చెప్తే ఈయన 6 నెలల్లో 1000 బత్తాలు చెప్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించండి. ఊళ్ళల్లో గరీబ్ వాళ్ళకి ఇంటి మీద బాత్రూమ్ లేకపోతే కొద్దిగా లేకపోతే మా చెల్లె చెంపట్టుకొని చదువుకు పోతే ఇచ్చేత మానం పోతుందని, ప్రతి పేదింటి ఆడపడుచుకి బాత్రూమ్ కట్టించాలని ఆలోచన చేసిన పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఈ ఎల్ఈడి బుక్క కాంగ్రెస్ నిన్నప్పుడు ఒక్కొక్క బుక్క 3 రోజులు ఉంటే ఇప్పుడు ఆ బుక్క ధరని 175 రూపాయల నుంచి 300 రూపాయలకు తగ్గిస్తే పగటిని కూడా మన సర్పంచ్ లైట్ లేచి పెడుతుంది. పెడతారా? గ్రామ పంచాయతీలలో ఏడ చూసినా సీసీ రోడ్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం కింద ఢిల్లీ గాని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. డివైడర్లు కట్టిరు, మధ్యలో చెట్లు కట్టిరు, చెట్టుకు పైసలు నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి ఇచ్చారు ఉపాధి హామీ పథకం కింద. రైతు వేదికలకు పైసలు ఇచ్చినాం, నర్సరీలకు పైసలు ఇచ్చినాం, ఆఖరికి అంత అయిపోయినాక అందరం నూనెవుతారు. ఒక్కడే అనుకోతాం, ఎవరికోతాం? వైకుంఠధామ అనుకోతాం. ఆ వైకుంఠధామందరికి కూడా 10 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తే కేసీఆర్ ఏం చేసిండే? దాన్ని గులాబీ రంగు వేసిండు. ఏం రంగు వేసిండు? ఒక వాళ్ళే పోతారు అక్కడికి, ఒక వాళ్ళనే పోతారు. అది అందరూ వెనకే పోతాం కదా. గంట దిగజారిపోయినటువంటి రాజకీయం చంద్రశేఖర్ రావు గారి రాజకీయం. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఒక్కసారి దిగితే ఇక నల్లనని రానియ్యారని తెలుసు ఆయనకి. అందుకనే మంచిగా బందోబస్తుగా పామోజు దానికి చుట్టూ మంచి కూర ఏమని రాకుండా పెట్టుకున్నాడు. ఎందుకడికి జరగ వసంత పోతే 400 ఉంటుంది. 400 కానీ బండి కానీ మాట చెప్పిండు. ఏమని బండి అడిగితే బండి కట్టి ఏ బండి పోతాం కొడుకు అని పోయిందా? మళ్ళీ వస్తారాడు ఈసారి వస్తాడా? మంచిగా రెస్ట్ తీసుకోండి అని చెప్తే ఆడ బాగా రిటైర్ పోయిండు. ఆయనతో కాల్దారి బాత్రూమ్ లో వాడే రెస్ట్ తీసుకోవాలి కావాలంటాడా? నేను అనట్లా, నువ్వు అనగాలి, నేను అట్లా అనొద్దు. ఎందుకంటే అది మంచిది కాదు పద్ధతి. బాత్రూమ్ లో దారి పడితే పాపం తుట్టి పోక్కి ఇరిగిపోయాయి. రెస్ట్ తీసుకోవచ్చు కదా ఆయన ముఖ్యమంత్రి.